మన నల్లమల, మన అమెజాన్, ఆకుపచ్చని ఊపిరితిత్తులు, నల్లమల కొండలు, యురేనియం తవ్వకాల పేరిట పచ్చని కొండల్లో చిచ్చు పెట్టనివ్వబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు. సభను ఏకతాటి మీదకు తెచ్చి ఏకగ్రీవంగా తీర్మానం చేయించి కేంద్రానికి తెలంగాణ వాణిని స్పష్టంగా వినిపించారు. అరుదైన ప్రాణులకు నిలయమైన నల్లమలను చల్లగా చూసుకుంటామని మాటిచ్చారు. గాలిని నీటిని విషంగా మార్చి యురేనియం తవ్వకాలను దరిదాపులకు రానియకుండా తరిమి కొడదామని పిలుపునిచ్చారు. యురేనియం అనేది ఒక ప్రమాదకరమైన అరుదైన లోహం. ఇది రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. దీంతో ఇటు అణుబాంబులు తయారు చేయవచ్చు, అటు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ లోహం అణుధార్మికత కలిగి ఉంటుంది. అందువల్ల ఇది ప్రాణికోటికి ప్రమాదకరం. భూమిలో ఉంటే ఏమీ చేయదు, కానీ బయటకు తీసి శుద్ధి చేస్తే కాలకూట విషమే. యురేనియంను తాకడం, వాసన పీల్చడం, కలుషిత జలాన్ని తాగడం అత్యంత ప్రమాదకరం. ఇక యురేనియం నుంచి వెలువడే రాడాన్ వికిరణాలు ఇంకా ప్రమాదకరం. రేడియేషన్ అనేది ఏ గోడలు ఆపలేని ముప్పు. యురేనియంను ఓపెన్ కాస్ట్ లేదా అండర్గ్రౌండ్ పద్ధతిలో తవ్వకం జరుపుతారు. రసాయనాలు చల్లి పంపు ద్వారా ఖనిజాన్ని సేకరించే పద్ధతి కూడా ఉంది. యురేనియం సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని. టన్ను యురేనియం కోసం 10,000 టన్నుల ఖనిజాన్ని తవ్విపోయాలి. యురేనియం ముడి ఖనిజంలో 1% లోపే ఉంటుంది. కొన్ని చోట్ల ఇంకా తక్కువగా కూడా ఉంటుంది. ఖనిజాన్ని శుద్ధి చేసిన తర్వాత కుప్పలు తెప్పలుగా పోగుపడే వ్యర్థాలను ఏం చేయాలనేది పెద్ద సమస్య. చాలా దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. అందులో అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఉంది. గనులు, ఖనిజ శుద్ధి కేంద్రాలు పర్యావరణాన్ని కలుషితం చేయవచ్చు. నీటి వనరులు, అడవులకు దగ్గరగా గనులు తవ్వడం ఏమాత్రం మంచిది కాదు. నీరు, గాలి, రేడియేషన్ ద్వారా చెట్లు, ప్రాణులపై ప్రభావం పడుతుంది. గొలుసుకట్టు చర్య ద్వారా అది అందరినీ చుట్టుకుంటుంది. యురేనియం గనుల్లో పనిచేసే వారికి అపాయం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు పాటించకపోతే ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వస్తాయి. మెడ మీద కత్తిలాంటి అణుశక్తి కన్నా జలశక్తి, సౌరశక్తి, వాయుశక్తి వంటివి మేలని పర్యావరణవేత్తలు అంటారు. ఈ వాదమే మన నల్లమల అడవులకు శ్రీరామ రక్షణ.